నమస్కారం. ఆకేపాటి సుభాష్ని, జనసేన పార్టీ రాష్ట్ర జిల్లా కార్యదర్శి. లక్ష్మి, వీర మహిళలు, నిన్న జరిగినటువంటి అవాకులు చవాకులు పేలడం మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రోజా అవ్వ, వయసు అయిపోయింది కదా, చిన్న మెదడు చితికినట్టుంది, ఎక్కడైనా డాక్టర్ గారికి చూపించుకోండి. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే దాని తాలూకు రిజల్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది, అది కూడా ఎదుర్కోగలగాలి. మా జనసేన పార్టీ అధ్యక్షుల వారు లీగల్ మీటింగ్ ఏర్పాటు చేసి లీగల్ మీటింగ్లో ఏదైతే లీగల్ సెల్ మీటింగ్లో ఏదైతే ప్రభుత్వ పరంగా మీరు దోచుకుంటున్నటువంటి వైసీపీ వాళ్ళు ఏ ఏ పథకాలు అయితే అమలుపరచకుండా ఏవైతే ఫండ్లన్నీ తినేశారో వాటి మీద ప్రశ్నిస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే విధానపరంగా మాట్లాడాలి. కానీ మీరు కూడా దమ్ముల గురించి ధైర్యాల గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినటువంటిది రోజా గారు. రోజా అక్క, రోజా గారు అని పిలవాలని మాకు ఉంటుంది. ఎందుకంటే మాకు తిరుపతి ప్రెస్ క్లబ్ వాళ్ళు చాలా మర్యాదలు నేర్పిస్తుంటారు, మేడం ఇలా మాట్లాడండి అని. మేము అదే కోలో కూడా మేము అట్లాగే నడుచుకోవాలని ప్రయత్నిస్తాం, కానీ మమ్మల్ని మీరు అది దాటి మాట్లాడే విధంగా మీరు ప్రవర్తించడాన్ని మరి అందుకే నేను ఈరోజు ఏకవచనంతో రోజా అని పిలుస్తున్నాను. ఎందుకంటే మాకు మా అధ్యక్షుల వారు కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసి పబ్లిక్లోకి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడాలి అని మాకు నేర్పించారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా నన్ను ఇంతమంది అంటే మీరెవరు మాట్లాడరేమి, నెక్స్ట్ మీకు మంత్రి పదవులు కావాలా వద్దా అని మా అధ్యక్షుల వారు ఎప్పుడూ మాట్లాడలేదు. మా దగ్గర మీకు పదవులు కావాలంటే మీరు నా గురించి మాట్లాడండి అని. అది మాకు గుండెల్లో నుంచి పుట్టుకొచ్చే అభిమానం కాబట్టి అలాగే ఉంటుంది. మీరు డబ్బుతో పుట్టుకొచ్చే ఆ ప్రేమ ఆప్యాయతలు అలాగే ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే ప్యాకేజీల గురించి మాట్లాడారు, కళ్యాణ్ గారు ప్యాకేజీలు తీసుకుంటున్నారని. పక్కనే ఉండి సూట్ కేసులు మార్చేటప్పుడు నువ్వే డబ్బులు లెక్క పెట్టి ఆ సూట్ కేసులో సర్దినట్టు మాట్లాడావు రోజా, నోరు అదుపులో పెట్టుకో, జాగ్రత్త. ప్యాకేజీలు తీసుకున్నారని నువ్వు నిరూపిస్తే ఇదే తిరుపతి పట్టణంలో దేనికైనా సిద్ధం. నిన్న మీరు మాట్లాడారు ప్యాకేజీల గురించి, ప్యాకేజీ ముందు తర్వాత నీ లైఫ్ స్టైల్ ఏంటో నేను చూపిస్తాను ఒకసారి. ఇది ప్యాకేజ్ ముందు తమరు సైకిల్ పసుపు, ఒళ్ళు అంతా పసుపు పూసుకొని, ఒళ్ళంతా పసుపు పూసుకొని, ఏ పసుపు పూసుకొని ఏ నాయకుడిని ఏమేం మాట్లాడావో, ఈరోజు ఏ నాయకుడిని ఏం మాట్లాడుతున్నావో ప్రజలందరూ గమనిస్తున్నారు రోజా. ఈరోజు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు కళ్యాణ్ గారి గురించి. ప్యాకేజ్ ముందు, ప్యాకేజ్ తరువాత. ఈరోజు నీ వెంచర్ గురించి మాట్లాడితే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వెంచర్ వేసావు, దానికి సమాధానం చెప్పగలవా? కోటిన్నర పెట్టి కారు కొన్నావు, దానికి సమాధానం చెప్పగలవా? టూరిజం మినిస్టర్గా ఉంటే ఇన్ని కోట్లు వచ్చి పడతాయా, లేదంటే జబర్దస్తులోనే వచ్చాయా ఈ డబ్బులు? జెండాల గురించి, ఎజెండాల గురించి నువ్వే మాట్లాడాలి రోజక్క. మనం ఏ జెండాలు మోసాము, ఎన్ని జెండాలు మార్చాము, ఎన్ని జెండాలు భుజాల మీద మోసి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ధీరుడు సూర్యుడు అన్న అని మాట్లాడిన దానివి, అదే నోటితో రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి పట్టిన శని అన్న దానివి, ఈరోజు నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మనసున్న నాయకుడు అని నువ్వు మాట్లాడుతుంటే తల్లి రోజా, నీలాంటి ఊసర విల్లి రేపు మళ్ళీ ఈ ఎలక్షన్లో 40 సీట్లకు పడిపోతే నువ్వు మళ్ళీ మా గడప ఎక్కి వచ్చి మాకు మళ్ళీ టికెట్ ఇవ్వండి అని అడుక్కునే నువ్వు, నువ్వు మళ్ళీ మాట్లాడతావు జెండాల గురించి, ఎజెండాల గురించి. నువ్వు ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కిరణ్ రాయల వాళ్ళు ఇక్కడ తిరుపతిలో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడావో జెండాల గురించి, ఎజెండాల గురించి మీరు సిగ్గుపడతారు నాయకులు ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టారో అన్నావో, ఆ నాయకులు జనసేన పార్టీ పుట్టక ముందు నుంచి అదే కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళమ్మ కిరణ్ రాయల్ గారు కానీ, రాజారెడ్డి గారు కానీ, డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్ గారు కానీ, అదే కుటుంబాన్ని నమ్ముకొని ఏ పార్టీలో చేరకుండా ఇదే పార్టీకి అప్పటి నుంచి కష్టపడి ఒకే మాట మీద ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా, వాళ్ళను నువ్వు పోయి ఎజెండాల గురించి మాట్లాడుతా అంటే
నీ మెంటాలిటీ ఏంటి, నీ ఊసరవెల్లితనం ఏంటి అనేది అర్థమైపోతుంది. ఆ శ్రీరెడ్డి ఒళ్ళమ్ముకుంటే నువ్వు నోరమ్ముకున్నావు, ఇది గుర్తుపెట్టుకో. నిన్న నువ్వు మాట్లాడిన మాటలకి నిజంగా ఒక మహిళగా నేను సిగ్గుపడుతున్నాను. ఇంటికి రండి, దమ్ముంటే మా ఇంటికి రండి. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళంటే ఇంటికి రావాలా, బెడ్రూమ్కి రావాలా, అవన్నీ మా వాళ్ళు అడిగితే ఏం చెప్తావు రోజా? నోరు అదుపులో పెట్టుకోవాలి. మహిళలము 10 మందిలోకి వచ్చి మాట్లాడేటప్పుడు అది తల్లిదండ్రి నేర్పిస్తారు సంస్కారం అంటే. ఆ సంస్కారం నీకు మీ వాళ్ళు నేర్పించారో లేదో తెలీదు. ఇప్పటికే మీ అన్నలు ఆడపడి దోచుకొని తింటున్నారు నగరంతా. ఏ రోజు మనం నగరికి పోయి ఆ నగరిలో ఏం వెలగబెట్టింది లేదు. నగరి ప్రజలు నీ మొహాన ఉమ్మేస్తున్నారు. నువ్వు అన్నావు కదా రేపు మా ఇంటికి రండి. రేపు 11 గంటలకు నగరికి రాబోతున్నాం జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు. మీ ఇంటి దగ్గరికే వస్తున్నాం. పత్రికాముఖంగా నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. రేపు 11 గంటలకు మీ ఇంటి ముంద జనసేన పార్టీ ఉంటుంది. మహిళల అత్యాచారాలు జరిగి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం 10వ స్థానంలో ఉంటే తమరు నిమ్మకు నీరెత్తినట్టు ఇప్పటిదాకా నీ నోట్లో నుంచి అత్యాచారాల గురించి ఒక్క మాట రాకపోవడం మేము సిగ్గుపడాల్సిన విషయం. నిన్ను టూరిజం మినిస్టర్గా చేసి కనీసం ఒక మహిళ, నువ్వు ఎట్లాగో నీ శాఖ గురించి మాట్లాడవు, కనీసం మహిళల పట్ల ఒక మహిళగా స్పందించకపోగా మొన్నటికి మొన్న గిరిజన మహిళల మీద జరిగిన దాడి అత్యాచారాన్ని ఖండించలేదు. నీ పార్టీలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్లు నాయకులు ఇంకా వాళ్ళు ఏదో దొంగతనానికి పోతే అక్కడ అత్యాచారం చేయాల్సి వచ్చింది అని ఆవిడ చెప్తే, ఏదో ఒకటో రెండో జరుగుతాయి అని మీ సీఎం గారు చెప్తే, ఇలాంటి ప్రభుత్వంలో ఇలాంటి ప్రజల మధ్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ప్రజలందరూ ఇట్లాంటి ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు ఉన్నందుకు ఎంత సిగ్గుపడుతున్నారో మీకు అర్థం కావట్లా. ఎందుకంటే పెళ్ళి కళ్ళు మూసుకొని పాలు అవుతుందంట. ఆ విధంగా మీరు జనాల్లోకి రాకుండా ఒక మీ నలుగురే కూర్చొని మీ డబ్బా మీరు కొట్టుకుంటుంటే అర్థం కాదు పార్టీ గురించి. జనాల్లోకి వస్తే వ్యతిరేకత ఏందనేది తెలుస్తుంది. ఏదైతే సర్వే పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడారో అది నిజం. 2024లో గవర్నమెంట్ స్థాపించబోతున్న జనసేన పార్టీ, ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నీకు ఛాలెంజ్ చేస్తున్నా మళ్ళీ, నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారని నువ్వు నిరూపించగలగాలి. ఇది పత్రికాముఖంగా నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు టూరిజం మినిస్టర్వి, టూరిజం మినిస్ట్రీ తీసుకున్నప్పటి నుంచి మనం ఏదైతే చెడ్డి వేసుకొని పెరిగినాం చూడు, బాకరాపేట మర్చిపోయావా, చంద్రగిరి నియోజకవర్గం, ఎన్నో ఆర్థిక వనరులు కలిగినటువంటి చంద్రగిరి నియోజకవర్గాన్ని నువ్వు ఎంత డెవలప్ చేయొచ్చు తెలుసా? తలకోన నీకు తెలిసిందే, అక్కడంతా ఆడిపాడినా, మనమంతా తలకోనలో డ్యాన్సులు కూడా వేసినాం. ఎందుకంటే మనం ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తున్నాం కదా, నటన మన ప్రవృత్తి. అటువంటిది కనీసం నువ్వు తలకోనలో ఉన్నటువంటి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఎన్నో ఉన్నాయి, కళ్యాణ్ డ్యామ్, ఇవన్నీ ఎందుకు టూరిజం ప్లేస్లుగా డెవలప్ చేయలేకపోయావు? దీని మీద మాట్లాడవు. ఎందుకంటే మన జగనన్న ఏదైతే స్క్రిప్ట్ ఇస్తాడో, జగనన్న ఏదైతే ప్యాకేజ్ కొడతాడో అది మనకు ముఖ్యం. జగనన్న కోసం మనం ఏమైనా చేస్తాం, అందుకే వచ్చాము. ప్రజల క్షేమం కోసం కాదు, నగరిలో ఉండే ప్రజల బాగోగుల కోసం కాదు. ఇక్కడి నుంచి వెళ్ళి నగరి ప్రజలను నేను 2 సార్లు ఎమ్మెల్యేగా చేస్తే 2 సార్లు నువ్వు నగరికి ఏం వెలగబెట్టావు, ఏం చేసావు నువ్వు నగరి ప్రజలకని అడుగుతున్నా. రేపు 11 గంటలకు నీ నగరి నియోజకవర్గానికి వస్తున్నాము, మేమంతా నీ ఇంటి ముందుకు వస్తున్నాము, ఇద్దరు బహిరంగంగా కూర్చొని అందరం మాట్లాడదామని సవాల్ విసురుతున్నాను నీకు. మరి టూరిజం మినిస్టర్గా నువ్వు కనీసం చిత్తూరు జిల్లా నీకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి పోషిస్తే ఈరోజు నువ్వు చిత్తూరు జిల్లాకి టూరిజం మినిస్టర్గా ఏం ఫలాలు తీసుకొచ్చావమ్మా రోజా? ఇవన్నీ చేయకపోగా పని పాట లేకుండా మైకుల ముందకు వచ్చేది, ఏదన్నా అంటే టూర్లకు వెళ్ళిపోయేది. ఆస్ట్రేలియాకి వెళ్తావు, మాల్దీవ్స్కి వెళ్తావు, నీ ఇష్టం, నువ్వు ఎంజాయ్ చేసుకుంటున్నావు టూరిజం మినిస్ట్రీ తీసుకొని. అంతే తప్ప మనం ఏం చెయ్యం. మనం చేసే పని ఏంటంటే నోరేసుకొని ఆ శ్రీరెడ్డి ఒళ్ళు అమ్ముకుంటే మనం నోరు అమ్ముకొని బతికేస్తాం. ఇది మన బతుకు. నీ బతుకేందో పోయి బాకరాపేటలో అడిగితే చెప్తారు, నీ బతుకేందో నగరికి వచ్చి మాట్లాడితే చెప్తారు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నోట్లో ఉండే 32 పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతామనే సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మళ్ళీ చివరిగా చెప్తున్నా, రేపు 11 గంటలకు జనసేన పార్టీ నీ ఇంటి ముందు ఉంటుంది.
కూర్చొని మాట్లాడుకుందాం, దమ్ముంటే రా. నమస్కారం అండి. రోజా గారి గురించి ప్రెస్ మీట్ అంటే మాట్లాడడానికి మాకు లేడీస్కి సిగ్గుగా ఉంది. అసలు నీ స్థాయి ఏందో నువ్వేందో గుర్తు చేసుకోకుండా ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నావు. రోజక్క అసలు రోజక్క అనకూడదు, నేను రోజా అనే సంబోధిస్తాను ఈ రోజు నుంచి. నేను ముందంతా మర్యాదగా మాట్లాడేదాన్ని, కానీ నీ స్థాయికి రోజు రోజు తగ్గించుకుంటున్నావు. నీ అధ్యక్షుడికి ధైర్యం లేదు పవన్ కళ్యాణ్ గారు అని పేరు పెట్టి పిలిచే దమ్ము లేకుండా ఆయన సేమ్ అదే వేలో పీకేఎన్ మాట్లాడుతున్నావు. ఇంకొక విషయం ఏంటంటే సర్వేలు జరిగాయి, మాకు 40 స్థానాలు వస్తాయన్నారు. మీకు ఎన్ని స్థానాలు వస్తాయి అని ఛాలెంజ్ చేస్తా మాట్లాడుతూ ఉన్నావు. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ముందు గెలుపోటబుల్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకో. 2004లో 2009లో నువ్వు ఎలా ఓడిపోయో, ఎంత వెక్కి వెక్కి ఏడ్చావు గెలిచినప్పుడు, ఒకసారి ఆ వీడియో నీకు గుర్తు చేసుకుని చూపిస్తా చూడు. ఆ తర్వాత నువ్వు గెలుపోటల గురించి ఆలోచించు. నీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న 30 ఏళ్ళు సుదీర్ఘమైన కష్టం చేసి ఎంతో మందితో అలయన్సులు పెట్టుకుంటే చివరి ఆఖరికి 2004లోగా సీఎం అయ్యాడు. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? మీ అన్న జగన్మోహన్ రెడ్డి నాన్న సింపతి ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్, మళ్ళీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, ఇవన్నీ పెట్టుకొని చెల్లి పాదయాత్ర, నువ్వు అన్న పాదయాత్ర, ప్లస్ ఇంకోటి ఏంటంటే అమ్మ భిక్షాటన చేసింది. మరి అంత అడుక్కుంటే మీ అన్న గెలిచాడు, అలా ఎలా గెలుస్తాడని నువ్వు ఆలోచించు ఒకసారి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఓటమి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీ ఓటమి గురించి, నీ అన్న ఓటమి గురించి, నీ అధ్యక్షుడి ఓటమి గురించి గుర్తు చేసుకో, మళ్ళీ మాట్లాడు. ఇప్పుడు దాకా నువ్వు నగరి ప్రజలకు చేసిన మేలేంటి? నగరికి రా అన్నావు, ఎందుకు రమ్మంటున్నావు? ఏం చూపిస్తావు రోజక్క? ఏం చూపించాలనుకుంటున్నావు? ప్రత్యేకించి ఏమైనా నీ జబర్దస్త్ కామెడీ చూపిస్తావా, లేదంటే కచ్చాపాదం డాన్స్లు ఏమైనా చేస్తావా, ఇంకేమైనా ప్రత్యేకంగా దమ్ముంటే రేప్ చేయండి అంటే అట్లాంటి ఏమైనా చూపిస్తావా? యువత రమ్మంటున్నావు, మగోళ్ళని రమ్మంటున్నావు, ఆడోళ్ళని రమ్మంటున్నావా? ఒకసారి చెప్తే తెలుసుకుంటాం. రా అంటున్నావు, దేనికి రావాలి? నగరి ప్రజలు అది తెలుసుకుంటున్నాం కదా, నువ్వేం చేయట్లేదని. మళ్ళీ నీ ఇంటికి వచ్చి మేమేం చేయాలి? మరొక విషయం, అక్క నిబద్ధత, నీతి, నిజాయితీ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడిందండి, నాకైతే షాక్ అనిపించింది. వీళ్ళ డిక్షనరీ లేని పదాలు, ఆ పదాలకు నిలువెత్తు నిదర్శనం మన అక్క వీడియో ఒకటి చూపిస్తాను చూడండి. మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఏ రోజు కూడా లేదు. ఈరోజు మహిళల తాలిబొట్లు తెగిపోయినా పర్లేదు, తనకి కమిషన్లు కావాలి. తన అక్క ఆస్కార్ పర్ఫార్మెన్స్ అండి, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మళ్ళీ ఈ అధికారంలోకి వచ్చి వీళ్ళన్నా అదే మద్యపాన నిషేధం చేయకోకుండా ఓన్లీ 5 స్టార్ హోటల్కి పరిమితం చేస్తానని ఆయన ఏర్లై బాధిస్తే ఈరోజు ఆడవాళ్ళు తాలిబొట్లు పోతుంటే ఏం చేస్తుంది? నిద్రపోతుందా? లేకుంటే కోవిడ్ టైంలో ఎలా చికెన్ పకోడాలు కచ్చాపాదం డాన్స్ చేసినట్టే డాన్స్ చేసుకుంటా ఉందా? మళ్ళా ప్రత్యేకించి సిగ్గు శరం అని పెద్ద పెద్ద మాటలు. సార్ సిగ్గు నీకున్నదా? నీ బజార్ మాటలు ఒకసారి నేను ఇప్పుడు వీడియో ప్లే చేస్తే ఏడొస్తావు కింద పడి. గతంలో నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినావు? ఆడవాళ్ళు చీర కట్టుకోవాలా, పద్ధతిగా ఉండాలా, నువ్వు ఎట్లాంటి బట్టలు వేసుకుంటున్నావు, నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? మళ్ళా నువ్వు పద్ధతి, నీతి, నిజాయితీ, పిచ్చి పిచ్చి డాన్సులు వేసుకుంటా, నువ్వు చేసే వంకర పనులు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్కి న్యాయం చేస్తావు, మినిస్టర్ అయితే ఎవరికి న్యాయం చేస్తున్నావు? నీ అన్నకి న్యాయం చేస్తున్నావు? నీ అన్న ఎన్ని లేఅట్లు కడుతున్నాడు, ఎంత భూమి కబ్జాలు చేస్తున్నాడు? నగర ప్రజల దగ్గర మాట్లాడదామా, పుత్తూరు ప్రజల దగ్గర మాట్లాడదామా? మాట్లాడితే నీ విలువెంత, నువ్వెంత? పవన్ కళ్యాణ్ గారి ఒక సినిమా కలెక్షన్ అంత ఉండదు నీ జీవితం, నీ సినీ జీవితం మొత్తం ఆయన ఒక సినిమా కలెక్షన్ అంత ఉండదు. మాట్లాడేటప్పుడు నీ స్థాయి, నీ అన్న స్థాయి తెలుసుకో. ప్యాకేజీ అన్నావు. నీ అన్న ఏ ప్యాకేజీ తీసుకొని ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు కేంద్రం దగ్గర? నీ అన్న ఏ ప్యాకేజీ తీసుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ వెళ్తాడు ఆపకుండా ఉన్నాడు? నీ అన్న ఏ ప్యాకేజీ తీసుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నా పట్టించుకోకుండా కూర్చో ఉన్నాడు? నువ్వు ఇవన్నీ తెలుసుకొని ముందుకు వస్తే బాగుంటుంది. ఎట్లంటే అట్లా మాట్లాడతా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నాలి కత్తిరసం జాగ్రత్త రోజా నీకు. మరొక విషయం, గుంపులుగా వస్తారంట. ఎవరే గుంపులుగా వచ్చేది? ఎవరు? ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట ముందుకు వచ్చి మాట్లాడితే గుంపులు కుక్కల్లాగా, బాలిస కుక్కల్లాగా మీదకు వచ్చి పిచ్చి పిచ్చి కూతలు కూసింది ఎమ్మెల్యేలు, ఎంపీలు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా సింహం లాగా వచ్చి మాట్లాడిపోతాడు, కనీసం పేరు ప్రస్తావించే ధైర్యం కూడా నీ జగన్మోహన్ రెడ్డికి లేదు. నువ్వు మాట్లాడుతున్నావా పవన్ కళ్యాణ్ గారి గురించి? దయచేసి ఇప్పటికైనా మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ స్థాయి తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయి. కాదు కూడదంటావా? నీ నగరికి వచ్చే నీ ముందరే నేను మాట్లాడతా. దయచేసి చెప్తున్నా, నీ జీవితం మొత్తం తిరగేసి చూస్తే ఎంత నీచమైన చరిత్ర నీది, ఎంత నీచంగా బతికేవాళ్ళని గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు అయితే చెయ్యకు. వ్యక్తిగత విమర్శలు చేస్తే జన సైనికులు నీకు గట్టి జవాబు చెప్తారు, వీర మహిళలు గట్టి జవాబు చెప్తారు, గుర్తుపెట్టుకో.